మతీ శువార్త మూడో అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాలు మారుమనిషి నిమిత్తం నేను నీళ్లలో మీకు బాపతేశం ఇచ్చుచున్నాను అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తివంతుడు ఆయన చెప్పుల మోయిటకైన నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మలను అగ్నిలోను మీకు బాపతేశం ఇచ్చును ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులోనికి కొట్టులో పోసి ఆర్ని అగ్నితో పొట్టును కాల్చివేను వారితో చెప్పాను అని రాయబడింది ఆయన బార్తీస్ పొందున వారి దాని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన బాప్తీశ్వస్తూ అంటున్నాడు నేను వారు మనసు కోసం మీకు బాప్తీశం ఇస్తున్నాను నా వెనక వచ్చున్నాడు అంటే యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు నా వెనక వచ్చున్నవాడు నాకంటే శక్తివంతుడు ఆ నేను ఆయన చెప్పులు మోయిటకైనా పాత్రుడిని కాదు ఆయన పాదాలు వేసుకునే చెప్పులు నేను తల మీద పెట్టుకుని కూడా నేను పాత్రుడిని కాదు నేను నేడులో మీకు బాప్తీశం ఇస్తున్నాను ఆయన మీకు పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తీస్ ఇస్తాడు నేను నీళ్ల మాత్రం ఇస్తున్నాను కానీ పరిశుద్ధాత్మలను అగ్నిలో ఆయన బాప్తి ఇస్తాడు అని చెబుతూ ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళం బాగా శుభ్రం చేసి గోధుమను కొట్టులో పోసి ఆర్ని అగ్నితో పొట్టును కాల్చివేని వారితో చెప్పిన అంటే ఆయన కళ్ళము దగ్గరే ఎవరైనా పరిశోధించబడతారు మరి వారు మందసాన్ని దావిద మహారాజు దినాల్లో మందసాన్ని తీసుకుని ఎరస్లో వస్తున్నప్పుడు కళ్ళం దగ్గరకు వచ్చినప్పుడు ఎద్దు కాలు జారింది కళ్ళము అంటే మంచి చెడ్డ చెడ్డెత్తనాలు పొట్టుని వేరు చేసేది కళ్ళం పంట కోసినాక రైతు తూర్పార పట్టిన తర్వాత పొట్టుని కళ్ళంలోనే పొట్టుని మంచి గింజలు వేరు చేస్తాడు మంచి గింజలు తన కొట్లో పోసుకుంటాడు మరి ఆ పొట్టుని కాల్చి వేస్తాడు ఇక్కడ కూడా దేవుడు చెప్తున్నాడు ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది ఆయన చేట ఉంది విశ్వాసంలో ఎవరు పొట్టుగా ఉన్నారో వారిని చెరిగేస్తాడు ఆయన ఆయన చేత ఆయన చేతిలో ఉంది మంచి గింజలు ఏవో మరి తప్ప గింజలు ఏవో ఆయనకు తెలుసు ఆయన చేత ఆయన చేతిలో ఉంది విశ్వాసం ఆయన జరిగినప్పుడు ఆయన పొట్టుని ఏం చేస్తాడు మంచి గింజలను తన కొట్టులో పోసుకుంటాడు ఆయన భద్రపరుచుకుంటాడు మంచివారిని దేవుని వాక్య ప్రకారం దేవుని చిత్త ప్రకారం దేవుని దేవుణ్ణి మారు మనసు తగినట్లుగా దేవుని తగినట్లుగా జీవించిన వారిని ఆయన తన తన దగ్గర భద్రపరచుకుంటాడు కానీ పొట్టుని ఆయన ఏం చేస్తాడు అగ్నితో కాల్చివేయును ఆరనగ్నితో అంటే నరకాగ్నిలో వేస్తాడు పొట్టుగా ఉన్నవారి చాట ఆయన చేతిలో ఉంది కళ్ళం యజమానుడు ఆయన కాబట్టి ఆ సంఘంలో ఉన్న పొట్టుని మంచి వాటిని కూడా ఆయన వేరు చేస్తాడు ఒక రోజున సంఘంలో మంచి బిడ్డలు ఉంటారు పొట్టు కూడా ఉంటుంది అందరూ కలిసే ఉంటారు అందరూ కలిసి ఆరాధిస్తారు అందరూ కలిసే వస్తారు కలిసే వెళ్తారు కలిసే వాక్యం అంటారు కలిసే అన్నిట్లో పాల్గొంటారు కానీ ఆ దినం వస్తుంది దేవుడు రెండింటిని వేరు చేస్తాడు రైతు కళంలో మంచి గింజలను పొట్టుని వేరు చేసినట్లుగా దేవుడు కూడా సంఘాల్లో ఉన్న ప్రతి సంఘంలో ఉన్న మంచి గింజల్ని తను తన భద్రపరచుకుంటాడు తన కొట్టులో పెట్టుకుంటే తను భద్రపరచుకుంటాడు తాను జాగ్రత్త మంచి వారిని కానీ దాని వాక్య ప్రకారం ఆ ప్రమా ప్రమాణంలో జీవించకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ మారు మనసు పొందాం రక్షణ పొందామని ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని ప్రకారం జీవించకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా దేవుని మందిరికి ఆసక్తితో వెంబడించకుండా దేవుని వాక్యాన్ని వినకుండా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టి లెక్కలేకుండా ఉండేవారిని ఏదో ఒక వంక పెట్టి దేవుని మందిరాన్ని దూరపరచుకుని దేవునికి ఇష్టం లేని జీవితం జీవిస్తున్న వారిని ఆయన ఆ రోజున ఆరు అగ్నితో కాల్చివేస్తాడు పొట్టుని అంటే అన్ని నరకాగ్నిలో పడవేస్తాడు కాబట్టి ఆయన నా వెనక వచ్చు నేనైతే బాప్చస్వం నీళ్ళతో ఇస్తున్నాను మారు మనసు నిమిత్తం కానీ ఆయన అగ్నితోను పరిశుద్ధాత్మతోని ఇస్తాడు పరిశుద్ధాత్మ ఇచ్చినప్పుడు అందుకే మనం ప్రార్థన చేసినప్పుడు నాలో ఉన్న పొట్టు కాల్చివేయి పాలించే తీగ మరి ఎక్కువ పలిపాలని దానిలో పనికిరాన్ని తీగ తీసుకెళ్ళి రాయబడింది కాబట్టి నేను బాగా పాలించిన నాలుగు పనికిరాన్ని తీసివే ప్రభాన్ని మనం మరపెట్టుకోవాల్సిన భారమైన్నాం కాబట్టి పనికి మాలని నాలుగు తీసివే ప్రభు ఫలించేదాన్ని ఇంకెక్కువగా ఫలించినట్లు నాలుగు నువ్వు కారించి నీ అగ్నితో కాల్చు నాలో మస్ట్ అంతా తీసివే ప్రభావా నా మాటలో మస్ట్ తీసివే నా జీవితంలో మస్ట్ తీసివే నీకు ఇష్టం లేని ప్రతిదీ కూడా నాలో కాల్చివే ప్రవ్వా నీకు ఇష్టమైన రీతిలో నేను జీవించాలి ప్రభు ఈ లోకంలో జీవించింది చాలా అల్పమైన జీవితం అంది కాబట్టి దేవుని ఆ విధంగా మొరపెట్టుకుని మనం పరిశుద్ధపరచబడి ఆయన కొట్టులో దాసుని గింజలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అట్టే కృపా ప్రభు మనందరికీ అనుగ్రహించను గాక ఆమె